ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు చందుర్తి సీఐ కిరణ్ కుమార్. ఇటీవల గ్రామాల్లో అక్కడక్కడ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అందరూ కూడా వాళ్ళకు వ్యవసాయ ఆధారిత పనుల వల్ల వాళ్ళు తాళం వేసి వెళ్ళడం జరుగుతూ ఉంది. అది అదుపులో ఉంచుకొని కొంతమంది దొంగలు లాక్ బ్రేక్ చేసి ఉన్న వస్తువులను బంగారు వస్తువులను ఎత్తుకోవడం జరుగుతూ ఉంది. అందరూ కూడా వీళ్ళు మెయిన్గా ఏంటంటే సీసీ కెమెరాలు, ఒక సీసీ కెమెరా ఈక్వల్ టు 100 మంది పోలీసులతో సమానం కావున సీసీ కెమెరా ఉండడం వల్ల కూడా దొంగలు చాలా వరకు భయపడే అవకాశం ఎక్కువ ఉంటుంటారు. ఎందుకంటే దొంగలు ఎక్కువ రిపీటెడ్ పర్సన్స్ చేస్తూ ఉంటారు. సీసీ కెమెరా ఉండడం వల్ల వాళ్ళు తిరిగిపోతా అన్న భయంతో దాన్ని అలా చేయకుండా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కావున అందరూ కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేసుకుంటే ఫస్ట్ మీ సెక్యూరిటీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. దాన్ని మీరు అలా ఏర్పాటు చేసుకోవడం వల్ల చాలా వరకు ఈ దొంగతనం నివారించే అవకాశం ఉంటుంది. వెళ్ళేటప్పుడు కూడా మీరు బయటికి తాళం వేసి వెళ్ళేటప్పుడు కూడా రోజు రోజు పోయేటప్పుడు మీ లోకల్ పోలీస్ స్టేషన్లో తెలియజేయండి. మీరు 1 వీకో 10 డేసో 5 డేసో ఇలా వేరే ఊరికి పోవాల్సి వస్తే లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ మీ విపిఓ కానీ తెలియజేయండి. తెలియజేస్తే మీ మా పెట్రోలింగ్ జీప్ కావచ్చు లేదా మా బ్లూ కోట్ టీం కావచ్చు ఎప్పటికి కూడా ఫ్రీక్వెంట్గా ఆ ఇంట్లో సందర్శిస్తూ ఏమైనా అఫెన్స్ కాకుండా మేము ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. రాత్రిపూట కూడా మనకి చాలా వరకు గుణం జరుగుతుంది. ఎవరైనా అన్నోన్ పర్సన్స్ మీకు వచ్చినప్పుడు ఎంబడే మీరు డైల్ 100కు ఫోన్ చేసి మనకు తెలియజేయండి. ఎంబడే మిమ్మల్ని విచారించి తగు చేసుకుంటాం. కావున అందరూ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండండి. అందరూ అప్రమత్తంగా ఉన్నప్పుడే మనం ఈ నేరాలను నియంత్రించే అవకాశం ఉంటుంది. మనం అందరూ కూడా పోలీసులు సహకరించాలని కోరుతున్నాం.